విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి మద్యంపై మహిళల కన్నెర చేశారట ప్రజల జీవితాల అలకాలలో చేసే నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఒంగోలు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా రై నుంచి తమ నిరసన తెలియజేశారు మద్యం ద్వారా ప్రజల ఆదాయాన్ని లూటి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు మద్యంపై మహిళల కన్నెర చేశారట నేన తెస్తాన మద్యం పాలసీ అని గాంధీ జయంతి రోజు చెప్పిండు కొత్త మద్యం పాలసీ తొంభై తొమ్మిది రూపాయల కోటర్ అనడు దాని అర్థమైంది ఎక్కువ తాగాల తక్కువ రేటు కొత్తందంటే ఎవరైనా ఎక్కువ తాగుదు ఎక్కువ తాగిన కానీ జిల్లుగొల్లా ఒళ్ళు కొల్లా ఈ కథ వద్దు అని మహిళా సంఘాలు రోడ్ల మీదకి వచ్చినాయి నువ్వు చేసిన కార్య నువ్వు చేసిన ఘన కార్యాలైనా ప్రజల జీవితాలని లూటీ చేయమాకు ప్రజల సొమ్ముని లూటీ చేయ మాకు నువ్వేదో నేనొస్తే సంపద సృష్టిస్తా నేనొస్తే క్రియేట్ చేస్తా సంపద ఆ క్రియేట్ చేసి మీకు అందరికి పంచుతాయి అంటే నువ్వు సంపద అనుకున్నాం సంపద ఏం హెరిటేజ్కి పోయింది లెక్కర్ మాకు వచ్చింది అనే పరిస్థితి వాళ్ళ మహిళలు అంటున్నారు పెరిగింది హెరిటేజ్ జూన్ పన్నెండు ప్రమాణ సేకారం రెండు రోజుల ఐదు వందల కోట్ల రూపాయల లాభం వచ్చింది హెరిటేజ్కి కానీ ప్రజలకేం వచ్చింది తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ వచ్చింది రెండు క్వార్టర్లు తాగండి ఒకవేళని ధర తగ్గించి ఎక్కువ మద్యం తాగండి అని చెప్తున్నా సంపద ఎడిపోయిందంటే హెరిటేజ్ పోయింది ప్రజలకు ఏమొచ్చిందంటే క్వార్టర్ సీసా వచ్చింది ఇది దానిపైనే ఇలా మద్యంపై మహిళల కన్నెర్ర చేశారు ఈ కన్నెర్రతో ఆగడైన ఒక ఎజెండా ఉంది ఆయనకి ప్రభుత్వ ఉన్న వైన్ షాపుల్ని ప్రైవేటు పరం చేసి పచ్చ సొక్క వేసుకున్న వాళ్ళకి పచ్చ ఇచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి సంపాదించుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు మా ఎలక్షన్లో ఖర్చు పెట్టే స్థాయికి ఎదగండి అని అదొక ఎజెండా దానికి నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు పేరు పెట్టిండు ఎవడడిగిన నాణ్యమైన మద్యం సరసమైన ధరలు కానీ ప్రజలు అడిగిన తల్లికి వందనం విడిపోయింది ప్రజలు అడుగుతున్న రైతు భరోసా అడిపోయింది మీరు చెప్పిన ఉచిత గ్యాస్ సిలిండర్లు వెళ్ళిపోయింది మీరు చెప్పిన బీసీలకు యాభై ఏళ్ళు నిండితే పెన్షన్ వెళ్ళిపోయింది ఇవి చెప్పరు మీ ఎజెండాను అమలు చేస్తారు మీరు ఇచ్చిన ఆమె గాలి కోలేశారు అనేది ఇలా మహిళల రోడ్ల పైనకి వచ్చి వాళ్ళు నూతన మద్యం పాలసీ రద్దు చేయాలి ఇది మా పాలెట్ షాప్ అంటున్నారు